గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నా పేరు సందీప్ కుమార్ రెడ్డి ఫ్రమ్ ఇంజనీర్స్ కాంపిటేటివ్ ట్రైనింగ్ అకాడమీ. ఈరోజు నేను మీకు ఆర్మీకి సంబంధించిన 8th స్టాండర్డ్ ట్రేడ్స్మెన్ ఎగ్జామినేషన్ ఏదైతే జరిగిందో వైజాగ్లో ఆ క్వశ్చన్ పేపర్ని డిస్కస్ చేయబోతున్నాను. లెట్ అస్ సీ ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాస్ బీన్ గివెన్ అండ్ ఎవరైతే ఎగ్జామ్ రాశారో ఏదైనా ఎర్రర్స్ ఉంటే ప్లీజ్ ఫర్గివ్ మీ అండ్ ఐ వాంట్ యూ గైస్ టు ఫార్వర్డ్ ఎనీ సజెషన్స్. మీరు ఏ విధంగా ఎగ్జామినేషన్స్ మీ దగ్గర ఇంపార్టెంట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఉన్నా కూడా నాకు పంపించండి. ఐ విల్ జస్ట్ అప్లోడ్ ఇట్ ఫర్ ఫ్యూచర్ పీపుల్. సో నెక్స్ట్ ఏంటంటే, అండ్ ఐ వాంట్ యూ గైస్ ఒక్కసారి మీరు వెళ్ళిన ప్లేలిస్ట్ దగ్గర చూడండి, రియలీ యూ లైక్ దమ్. అండ్ లెట్ అస్ సీ ఎగ్జాక్ట్లీ ఏమేమి అడిగారు క్వశ్చన్స్ అనేది. జనరల్ క్వశ్చన్ విచ్ ఈస్ అసోసియేటెడ్ విత్ ద క్రికెట్ బాల్, అండ్ క్రికెట్ అంటే నో బాల్ అనేది టర్మినాలజీ అనేది దీనికి సంబంధించింది. అదేవిధంగా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిటీ ఈజ్ నాట్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ యమున, అంటే యమునా నది పైన ఏది లేదు, అంటే కాన్పూర్ అనేది లేదు, మిగతా ఆగ్రా కానీ అటు నుంచి వస్తే ఢిల్లీ కానీ ఇవన్నీ యమునా నది పైన ఉన్నాయన్నమాట. భాంగ్రా డ్యాన్స్ అనేది పంజాబ్లో చాలా ఫేమస్, అదేవిధంగా ఘూమర్ అనేది ఇది రాజస్థాన్లో చాలా ఫేమస్ అన్నమాట. అదేవిధంగా ఇన్ సైజ్ విచ్ ప్లానెట్ ఈజ్ ద బిగ్గెస్ట్, అంటే జూపిటర్ అనేది చాలా పెద్దది. అమాంగ్ ద ఫాలోయింగ్ లోయెస్ట్ బర్త్ రేట్ ఉండేది, ఇక్కడ ఫీమేల్ చూసినట్లయితే లోయెస్ట్ బర్త్ రేట్ అనేది మనం కేరళలో ఎక్కువ చూడొచ్చు, లోయెస్ట్ బర్త్ రేట్ అనేది. అదేవిధంగా నాగాలాండ్ యొక్క స్టేట్ క్యాపిటల్ ఏంటంటే కోహిమా అని తెలుసుకోవచ్చు. మొట్టమొదటి ఇండియన్ ఉమెన్ మౌంట్ ఎవరెస్ట్ ఎక్కిన ఆమె ఎవరంటే బిచేంద్రి పాల్గా గుర్తుంచుకోవాలి. అదేవిధంగా హూ రోట్ సాగా ఆఫ్ స్ట్రగల్ అండ్ సాక్రిఫైస్ అనే పుస్తకాన్ని ప్రణబ్ ముఖర్జీ రాయడం జరిగింది. మెయిన్ లాంగ్వేజ్ ఆఫ్ కర్ణాటక ఏంటంటే కన్నడ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా భారతరత్న మెడల్ ఏదైతే ఇస్తారో దాని యొక్క ఆక్ ఏంటంటే ఆకు పీపుల్ ఆక్ అని చెప్పుకోవచ్చు. ఎవ్రీ ఇయర్ ఆర్మీ డే అనేది 15 జనవరి చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా విచ్ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ అనౌన్స్ టు సెటప్ ఏ బయో ఇథనాల్ రిఫైనరీ ఇన్ స్టేట్ టు ట్యాకిల్ ద మీనింగ్ ఆఫ్ వీట్ అండ్ ప్యాడీ స్ట్రా బర్నింగ్ అని చెప్పి మనం చూసినట్లయితే హర్యానా ఈ విధంగా దే హ్యావ్ అడాప్టెడ్ దిస్ బయో ఇథనాల్ రిఫైనరీ అని చెప్పి చెప్పుకోవచ్చు. స్టేట్ క్యాపిటల్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా క్యాప్టౌన్ అని గుర్తుంచుకోండి. పి గోపీచంద్ అంటే పుల్లల గోపీచంద్ బ్యాడ్మింటన్కి సంబంధించిన ప్లేయర్ అనమాట. జనరల్ సైన్స్లోకి వచ్చి చూసినట్లయితే హౌ మచ్ పర్సెంటేజ్ ఆఫ్ ఆక్సిజన్ ప్రజెంట్ ఇన్ అట్మాస్ఫియర్ అంటే 21% ఉందన్నమాట. అదేవిధంగా వాటర్ క్లౌడ్స్ మేడ్ ఆఫ్ అంటే క్లౌడ్స్ అనేది వాటర్ వేపర్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా 2 or more ఎలిమెంట్స్ కంబైన్ టుగెదర్ ఏం ఫామ్ అవుతాయంటే ఒక కాంపౌండ్ అనేది ఫామ్ అవుతుంది. హైడ్రోజను మరియు ఆక్సిజన్ రెండు ఎలిమెంట్స్ అనేది కలిస్తే కాంపౌండ్ అనేది వాటర్ ఫామ్ అవుతుంది. ఎయిడ్స్ అనేది వైరస్ వల్ల వస్తుంది, హ్యూమన్ ఇమ్యూనో వైరస్ అని చెప్పుకోవచ్చు. డెసిబల్ అనేది చూసినట్లయితే ఇంటెన్సిటీ ఆఫ్ సౌండ్ యొక్క మెజర్ యూనిట్ అనమాట. అదేవిధంగా మెనీ సాల్ట్స్ అబ్జార్బ్ వాటర్ మాయిశ్చర్ ఫ్రమ్ ద అట్మాస్ఫియర్, దిస్ ప్రాపర్టీ ఈజ్ కాల్డ్ హైడ్రేషన్ అని చెప్పి చెప్పుకోవచ్చు. దాన్నే డెలిక్వెసెన్స్ అని కూడా అని చెప్పి చెప్తారనమాట. అమాంగ్ ద ఫాలోయింగ్ విచ్ ఈజ్ నోబుల్ మెటల్, అంటే గోల్డ్ మరియు ప్లాటినం ఈ రెండు నోబుల్ మెటల్ అని మనం గుర్తుంచుకోవాలి. అదే యూనిట్ ఆఫ్ ఎలక్ట్రిక్ రెసిస్టెన్స్ ఏంటంటే ఓం అంటారు. అదే కండక్టెన్స్ అయితే మో అనమాట. ఇన్ హ్యూమన్ బాడీ గైటర్ అనేది రెయిన్ డెఫిషియన్సీ వల్ల వస్తుంది, అంటే అయోడిన్ డెఫిషియన్సీ వల్ల రావడం జరుగుతుంది. వైటమిన్ సి అనేది ఎక్కువగా మనం చూసినట్లయితే సిట్రస్ ఫ్రూట్స్లో మనం చూడొచ్చు, దాన్ని అస్కార్బిక్ యాసిడ్ కూడా అంటారు. మలేరియా అనేది మనము మస్కిటో నుంచి వస్తుంది, అది మనం ఏంటంటే అనాఫిలిస్ ఫీమేల్ ఎనాఫిలిస్ మస్కిటో అని చెప్పి చెప్పుకోవచ్చు. హౌ లాంగ్ డజ్ ఇట్ టేక్ సన్ నుంచి రేస్ రావడానికి? 8 నిమిషాలు 20 సెకండ్లు అనేది పడుతుంది. అదేవిధంగా బర్నింగ్ ఆఫ్ క్యాండిల్ అనేది ఫిజికల్ యాజ్ వెల్ యాజ్ కెమికల్ చేంజ్ అని చెప్పుకోవచ్చు. బర్నింగ్ ఆఫ్ వుడ్ అయితే కెమికల్ చేంజ్ అంటారు. పేపర్ అనేది చూసినామంటే ఎక్కడి నుంచి ప్రిపేర్ చేస్తారంటే బార్క్ ఆఫ్ ద సెల్యులోస్ అని చెప్పుకోవచ్చు. అదే మనం చెట్టు యొక్క సెల్యులోస్ నుంచి తయారు చేయడం జరుగుతుంది. గ్రీన్ రెవల్యూషన్ దీనికి సంబంధించిందంటే ఫుడ్ గ్రెయిన్ సంబంధించిందని మనకు తెలుసు. అదేవిధంగా అది ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఎవరంటే ఎంఎస్ స్వామినాథన్ అనమాట. రీజనింగ్లో క్వశ్చన్ చూసినట్లయితే ఈ విధంగా కోడ్ 13479 AQFJL రాస్తే 5268 DMPN రాస్తే ఏ లెటర్స్ అయితే దాని తగ్గట్టుకు ఉన్నాయో ఆ లెటర్స్ అనేది ఫిలప్ చేయాల్సి ఉంటుంది. దెర్ ఇస్ నథింగ్ కన్ఫ్యూజన్ ఇన్ దీంట్లో. ఆ సిరీస్ కంప్లీషన్ చూసినట్లయితే 2 రన్ల 4+4 8 రన్ల 16+4 22 రన్ల 40+4 ఈ విధంగా 44 రన్ల 88+4 అంటే 92 అనేది ఆన్సర్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ సిరీస్లో చూసినట్లయితే GT అనేది ఆన్సర్ రావడం జరుగుతుంది. MAN మ్యాన్ లవ్ ఈ విధంగా ఆపోజిట్ జంగల్ క్వీన్ ఇవన్నీ ఇన్ఫ్రారెడ్ హై స్కూలు GT అనేది నెక్స్ట్ జీ తర్వాత హెచ్ వస్తుంది కాబట్టి ఈ విధంగా GT అని ఆన్సర్ అన్నమాట. ఈ సిరీస్లో చూసినట్లయితే VQLGలో B+5 అంటే నెక్స్ట్ వచ్చేది B అనమాట. ఎందుకంటే ఈ విధంగా డిక్రీజింగ్ ఆర్డర్లో -5 అనేది చూసినట్లయితే ఈ విధంగా జీ తర్వాత -5 చేసినట్లయితే మనకి బి అనేది రావడం జరుగుతుంది. లేదంటే రివర్స్లో B+5 చేసుకున్న జీ వస్తుంది, G+5 చేసిన ఎల్ వస్తుంది అనమాట. ఆ విధంగా చేస్తే వస్తుంది. నెక్స్ట్ సతీష్ రిమెంబర్స్ దాట్ హిస్ బ్రదర్ బర్త్డే ఈజ్ ఆఫ్టర్ 15th February బట్ బిఫోర్ 16th
Whereas his sister Kajal remembers that brother's birthday after 16th but before 19th. దీన్ని బట్టి చూసినట్లయితే 16 అనేది రెండిట్లో క్లాష్ అవుతుంది కాబట్టి 16వ తేదీనే సతీష్ యొక్క బర్త్డేగా మనం గుర్తుంచుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసినట్లయితే మ్యాథమెటిక్స్ 3/5ని పర్సంటేజ్లో రావాలి కాబట్టి ఇంటూ 100 చేస్తే 60% రావడం జరుగుతుంది. అదే రామ్ అనేవాడు 500 రూపాయలు కాస్ట్ ప్రైస్, రేడియో అయితే సెల్లింగ్ ప్రైస్ అనేది 450 అయితే లాస్ పర్సంటేజ్ మనకి 50 రూపాయలు అపాన్ కాస్ట్ ప్రైస్గా మనం గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఏంటంటే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఏ ఇన్ 43% ఆఫ్ 600, ఏ పర్సెంట్ ఆఫ్ 300 ఈజ్ ఈక్వల్ టు 399 అంటే దీని విధంగా చేస్తే ఏ అనే వాల్యూ మనకి 49 రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఏంటంటే ఏ సమ్ ఆఫ్ రూపీస్ 1600 వాజ్ గివెన్ ఆన్ సింపుల్ ఇంట్రెస్ట్ అట్ 12.5%, అంటే ఇది డబుల్ కావడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందంటే మనకు తెలుసు సింపుల్ ఇంట్రెస్ట్ అనేది మొత్తం పీ అమౌంట్ కావాలన్నమాట, అప్పుడే కదా టోటల్ డబుల్ అయ్యేది. సో పీ ఈజ్ ఈక్వల్ టు పీటీఆర్ బై 100, అంటే టీ అనేది మనకి ఈజీగా 8 ఇయర్స్ అనేది రావడం జరుగుతుంది. సో యూ కెన్ డైరెక్ట్లీ డూ దాట్. నెక్స్ట్ ఏంటంటే ఫ్రమ్ ద గివెన్ ఆప్షన్స్ ఈ సిరీస్లో చూసినట్లయితే 5 రెండ్ల 10, 10 రెండ్ల 20, 20 రెండ్ల 40, 40 రెండ్ల 80 అనేది రావడం జరుగుతుంది. పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ అంటే 2 × L + B ఎల్ ఇవ్వడం జరిగింది, 12 డైమెన్షన్ బీ కనుక్కోవాలి కాబట్టి ఆ విధంగా మనం సబ్స్టిట్యూట్ చేస్తే ఈజీగా బీ అనేది 19 రావడం జరుగుతుంది. నెక్స్ట్ మనం చూసినట్లయితే 8 మెన్ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ 15 డేస్ అండ్ హౌ మెనీ డేస్ 20 మెన్ కెన్ డూ ద సేమ్ వర్క్, అంటే M1 D1 = M2 D2 అనే సూత్రము. M1 అనేది 8 కాబట్టి, D1 అనేది 15 కాబట్టి, M2 అనేది 20 కాబట్టి, D2 అనేది X అనమాట, X ఈక్వల్ టు R అనేది పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే 30 ఆరెంజెస్ మరియు 75 ఆపిల్స్ అనేది 510 రూపాయలు అయితే దాంట్లో యాపిల్ యొక్క రేట్ అనేది 2 రూపాయలు ఇవ్వడం జరిగింది, ఆరెంజ్ కనుక్కోమన్నాడు. ఈజీగా 30 ఆరెంజ్ అనేది మనము ఈజీగా మనకి ఆన్సర్ అనేది ఆరెంజ్ యొక్క ప్రైస్ 12 రూపాయలు రావడం జరుగుతుంది, జస్ట్ సబ్స్టిట్యూట్ చేయడమే ఆ 2 రూపాయలు అనేది. నెక్స్ట్ ఏంటంటే 2 నంబర్స్ అనేది 1:3 రేషియోలో ఉంటే వాటి యొక్క సమ్ చూసినట్లయితే 4x = 240 అప్పుడు x = 60 అవుతుంది. ఆ వాల్యూ అనేది వాళ్ళ యొక్క డిఫరెన్స్ అంటే 3x - x అంటే 2 × x అంటే 360 అనేది రావడం జరుగుతుంది. 120 ఈజ్ ద ఆన్సర్. స్క్వేర్ రూట్ ఆఫ్ 289 అంటే మనకు తెలుసు 17² అంటే 289 అనమాట. ఏరియా ఆఫ్ ఎ స్క్వేర్ విత్ సైడ్ మెజరింగ్ 50 సెంటీమీటర్స్ అంటే a = 50 అనప్పుడు ఏరియా ఆఫ్ ద స్క్వేర్ అంటే a² = 50² అంటే 2500 మీటర్ స్క్వేర్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఏంటంటే v64 + v81 - v114 అంటే 144 అంటే ఈజీగా మనకు 145లో నుంచి 144 వెళ్తే V అనేది రావడం జరుగుతుంది. సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఆఫ్ క్వార్టర్లేటర్ లెంత్ అంటే 360 డిగ్రీలు. అదేవిధంగా 2 సైడ్స్ అనేది ఈక్వల్గా ఉంటుంది, దాన్ని ఐసోసెలెస్ ట్రయాంగిల్ అంటారు, AB = AC అని చెప్పుకోవచ్చు ఈ ప్రోగ్రామ్ దీని ప్రకారం. ఐ హోప్ ఆల్ దీస్ క్వశ్చన్స్ అనేది మీకు అర్థమైనా అనుకుంటా, అర్థం కాకుండా నా ప్లేలిస్ట్లోకి వెళ్ళి మ్యాథమెటిక్స్ చదువుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ గుడ్ డే, హ్యావ్ ఎ గ్రేట్ లైఫ్.